ప్రతి మనిషి తన జీవితంలో ఉజ్వల భవిష్యత్తు చదువుతూనే లభిస్తుందని, విద్య ద్వారానే సమాజంలో ఉన్నత విలువ గుర్తింపు లభిస్తాయని, ప్రతి ఒక్కరు చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఎస్సా ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ అన్నారు. శుక్రవారం రాయపూల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన దీక్షిత పవన్ కుమార్లను ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా పేద విద్యార్థుల విద్యను అభ్యసిస్తున్నారని, అలాంటి విద్యార్థులకు సరైన ప్రోత్సాహం లభిస్తే మట్టిలో మాణిక్యాలు తయారవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టరాజు, జర్నలిస్టు మన్నె గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు నవీన్ కుమార్, సంజీవ్ రాములు గౌడ్, నరసింహులు గౌడ్, నరేందర్ ప్రభాకర్, భాస్కర్ రెడ్డి, వసంత దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, వసంత, పావని, సీఆర్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.